స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక కూటమి ఎన్నికల సమరానికి కయ్యానికి కాల్దువుతుందా? మరొక కూటమి ఇప్పుడు ప్రజల ముందుకు ఆవిష్కృతం కాబోతుందా? ఆ కూటమి ఏంటంటే, ఇప్పటికే జనసేన బీజేపీ కూటమి ఒకటి ఉంటే, తెలుగుదేశం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోబోతోంది, తెలుగుదేశం పార్టీతో ఏ పార్టీ పొత్తుకు సిద్ధమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీలన్నీ పావులు కదుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త పొత్తు తెర మీదకు రాబోతోంది అనేది, అదే టీడీపీ అలాగే వామపక్షాలు కూడా కలిసి పనిచేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు గారితో సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమై ఆ పొత్తులు అలాగే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కీలక చర్చలు జరిపారు. దీని మీద ఒక స్పష్టత రాబోతుంది త్వరలో అనేది, అంటే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక చర్చ అయితే నడిచింది రెండు పార్టీల మధ్య. సీట్ల సర్దుబాటు అలాగే ఎక్కడెక్కడ ఏ అభ్యర్థులను, వాళ్ళ అభ్యర్థులను ఎక్కడ పోటీ చేయాలి, వీళ్ళ అభ్యర్థులను ఎక్కడ రంగంలో దింపాలి అనేది, అంటే సిపిఎం సిపిఐ కలిసి ఎన్నికలకు వెళ్తాయి కాబట్టి ప్రభుత్వం పోరాడేందుకు కలిసి పనిచేస్తున్నాం అనేది. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో వామపక్షాలు పొత్తు పెట్టుకున్నాయి మొన్న 2019 ఎన్నికల్లో. ఆ ఎన్నికల్లో వామపక్షాలకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదు. ఆ పరిస్థితి మనం అందరం చూసాం. ఇప్పుడు జనసేన కూడా అప్పుడు ఒక స్థానానికే పరిమితమైంది. అయితే ఇప్పుడు అప్పటి రాజకీయ పరిణామాలకి ఇప్పటి రాజకీయ పరిణామాలకి చాలా డిఫరెన్స్ ఉంది, కంప్లీట్గా మారిపోయినాయి. ఇలాంటి టైంలో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ గారు ముందుకు నడుస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ వామపక్షాలతో తెలుగుదేశం పార్టీ కలిసి ముందుకు వెళ్తే కనుక సీట్ల సర్దుబాట్లు ఇవన్నీ ఎలాగ జరుగుతాయి అది వేరే విషయం. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో అటువంటి ఫలితాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూడబోతుందా? ఎందుకంటే మొన్న వామపక్షాలతో కలిసి నడిచిన జనసేన ఎలాంటి ఘోర పరాభవాన్ని పరాజయాన్ని మూటగట్టుకుందో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి పరాజయాన్ని మూటగట్టుకోబోతుంది. అందుకే వామపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు, కలిసి పొత్తుగా నడిచేందుకు సిద్ధమవుతుంది అనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. అంటే మరి ఇది ఎంతవరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడమే లక్ష్యంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నారా, అంటే అసెంబ్లీ ఎన్నికల్ని ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని కంపేర్ చేయలేం కాబట్టి స్థానికంగా బలం ఎక్కువ ఉన్న ప్రాంతాలు, వామపక్షాలకి ఎక్కువగా బలం ఉన్న ప్రాంతాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆ స్థానాల్లో వామపక్షం నెగ్గుకు రాగలదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఈ పొత్తు పెట్టుకున్నారా ఏంటి అనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.